ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ లాంటివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీని డక్కౌట్ చేసి గుజరాత్ ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టులను మోడీ సర్కార్ రద్దు చేసిందని రేవంత్ గుర్తు చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నాయన్నారు. మా చైతన్యవంతమైన వరంగల్ను ఇవాళ ఎడ్డీలో గుడ్డిలో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు, నీకు రాష్ట్రం అంటే, నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు, గుజరాత్కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్లే గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్కే తరలించకపోతావు, ఇక్కడిచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసెళ్ళలేదు. మా వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే? మా వరంగల్ ఎయిర్పోర్టును ఈరోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ను కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న వరంగల్ను ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు, 10 ఏళ్ళు ఈయన అడగలేదు. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరిను బస్సు వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల వడేసి బొక్కలీర కొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న అలా కొడుకు అంటుండు కారు ఖరాబ్ అయింది, కార్ఖాన పోయింది, మళ్ళీ వస్తుందని. వస్తుందిరే నాయన, వస్తుందా, వస్తుందా, వస్తుందా? కేటీఆర్ నువ్వు ఏం చేసినా, తల కిందికి కాలు మీదకి పట్టి తపస్సు చేసినా ఖరాబై కార్ఖానకు పోవుడు కాదు. అనుం జడి కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమ్మరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు, అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరిండు ఇంకా కారు రాదని. బస్సులన్నీ వచ్చామన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో, ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా, దుర్మార్గం చేసినా, ఇప్పుడైనా నేను మారతా, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా. ఆ మాటనే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ వడిపోవాల్సిందే అని నేను అడగదలుచుకున్న కేసీఆర్ను. అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చారు. దిగమంటే దిగనికే ఈడెవడు అల్లా తప్పగాడు లేడు కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు, ఓసారి చూడు, చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ పెయిన్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగనమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ పెయిన్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో
నిన్ను పాండకేసి కొట్టిరు. డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. May 13 నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత